వెల్కమ్ టు కేఎన్టీవీ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి అధోగ్యతేనా మద్యం విక్రయాలతో ప్రభుత్వం మహిళల పసుపు కుంకుమలతో ఆడుకుంటుందా ప్రభుత్వ విధి విధానాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు కరెక్ట్ వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైకాపా అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడో విడత జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆర్జీలు స్వీకరించారు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు కృష్ణా తదితర జిల్లాల నుంచి పలువురు వినతునిచ్చేందుకు తరలివచ్చారు వీరితో పాటు అభిమానులు భారీగా హాజరయ్యారు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ముప్పై మంది జనసేన బృందం ప్రజల నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిర్వహించింది మొత్తం నాలుగు వందల తొంభై ఏడు ఆర్జీలు వచ్చాయి వారం రోజులలోగా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం అని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు ఆర్జీల స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదేండ్ల మనోహర్తో కలిసి మాట్లాడారు భీమవరంలో జరిగిన జనసేన జనవాణి భరోసా జనవాణిలో స్వీకరించిన ఆర్జీల్లో ప్రధానంగా రాష్ట్రంలో కుంటుపడిన మౌలిక సదుపాయాలు మద్యం విక్రయాలు ఇళ్ల పట్టాల్లో అవినీతి తిడ్కో గృహాల్లో మోసాలు పారిశుధ్య సమస్యలు దళితులపై దాడులు పథకాల్లో కోతలు ఇసుక దోపిడీ తదితర సమస్యలపై వచ్చినవే ఉన్నాయి సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చి ఆడపడుచుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రాష్ట్రంలో మద్యపానాన్ని విచ్చలివిడిగా ప్రోత్సహిస్తూ వారి పసుపు కుంకుమలను చెరిపేస్తున్నారు వైకాపా పాలనలో దాదాపు ఐదు వేల మంది కల్తీ మద్యం తాగి మరణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు వైకాపా చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆడపడుచులు ప్రశ్నించాలి లోకల్ బ్రాండ్ల పేరుతో ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారు బినామీల పేరిట కొత్త మద్యం పాలసీ ద్వారా ఏటా ముప్పై వేల కోట్లు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటే మద్యం విక్రయాల్లో నగదు తీసుకుంటూ దోచుకుంటున్నారు రాష్ట్రంలో రహదారులపై ప్రయాణిస్తే గర్భిణీలు మార్గం మధ్యలోనే ప్రసవిస్తారు రోడ్లన్నీ ఈత కొలను తలపిస్తున్నాయి వైకాపా ప్రభుత్వాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశంతోనే జనసేన గుడ్ మార్నింగ్ సీఎం సర్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అన్న వస్తే అద్భుతాలు చేస్తాడన్నారు కానీ ముద్దుల మామయ్య వచ్చి మూడేళ్లు గడుస్తున్నా అభివృద్ధిలో ముందుకు కదలకపోగా పాతికేళ్ల వెనక్కిపోయింది రకరకాల ఇసుక విధానాలను తీసుకొచ్చి అధికార పార్టీ ఇసుకాసురులతో కలిసి దాందా చేస్తున్నారు లారీ ఇసుక ఇరవై ఎనిమిది వేల రూపాయల నుండి ముప్పై ఆరు వేల రూపాయల వరకు అమ్ముతూ సామాన్యులతో పాటు భవన నిర్మాణ కార్మికుల ఉసురు పోసుకుంటున్నారు విద్యా వ్యవస్థను కొత్త విధానం పేరుతో అయోమయంలోకి నెట్టారు ప్రపంచ బ్యాంకు దగ్గర అడ్డదిడ్డంగా అప్పులు చేసి దాన్ని కప్పు పుచ్చుకునేందుకు విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్యకు ఎంతో వ్యత్యాసం ఉండేలా జీవోని తీసుకొచ్చారు పాలసీ గురించి ప్రశ్నిస్తుంటే వైకాపా నాయకులు అసభ్య పదజాలంతో తిడుతున్నారు అన్న వస్తే అద్భుతాలు చేస్తాడన్నారు పాలన పూర్తి కావస్తున్నా ఆయన ఏం అద్భుతాలు చేశారో అర్థం కావడం లేదు డిగ్రీ చదివి ఉద్యోగాలు రాని యువత సంఖ్యలో దేశంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది రాష్ట్రంలో ఎంతోమంది ఊతం లేని దివ్యాంగులుంటే తూతు మంత్రంగా పింఛన్ ఇస్తున్నారు మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏడు వందల మందికి పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు అని జనసేన అధినేత మండిపడ్డారు